Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జారుకుంటున్న తమ్ముళ్ళు, చంద్రబాబుకు కొత్త సమస్య. ఏమిరా నీ వల్ల దేశానికి ప్రయోజనం బాలరాజు అన్న సినిమా డైలాగు తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై నమ్మకం సన్నగిలడమే దీనికి కారణం. గతంలో మాదిరి చంద్రబాబులో స్థిరత్వం లేదు, సహనం కోల్పోతున్నారు, సంయమనంతో వ్యవహరించడం లేదు, తన ఓటమిని కూడా ప్రజలపై రుద్దుతున్నారు. వచ్చే ఎన్నికల వరకు ఆ నాయకత్వం ఉంటుంది. చంద్రబాబు నాయకత్వంలో అయితే కొద్దో గొప్ప గెలుస్తామన్న భరోసా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లోనూ విజయం దక్కకపోతే తమ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు టీడీపీలో ఎక్కువ మంది నేతల ఆలోచన. అందుకే ఎగిరెగిరి పడడం లేదు. అవతల ఉన్నది జగన్. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేశారు, ఆర్థిక మూలాలను దెబ్బతీశారు. గత ఎన్నికలలో చేసిన అప్పులు ఇంతవరకు తీరలేదు. మొన్న చంద్రబాబు చేసిన దీక్ష కూడా వాహనాల్లో కార్యకర్తలను తరలించాలంటే శక్తికి మించి భారమైంది. ఈ నేపథ్యంలో లోకేష్ను నమ్ముకుని రాజకీయం చేయడం అనవసరమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అనేక చోట్ల నేతలు తమకు తెలుగుదేశం పార్టీ టికెట్ వచ్చినా రాకపోయినా ఒక్కటే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. దాదాపు 70 నుంచి 80 నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి. వారంతా తాము టికెట్ ఇవ్వమని అడిగేది లేదంటున్నారు. ఒకవేళ పిలిచి టికెట్ ఇస్తే పార్టీయే సగం ఖర్చు భరించేలా ఒప్పించాలని సిద్ధమయ్యారు. టికెట్ల కోసం పట్టుబట్టి మరీ తెచ్చుకుంటే మొత్తం ఖర్చును తామే భరించాల్సి వస్తుందని ఈ నిర్ణయానికి వచ్చారు. చంద్రబాబు ఇక ఎంతో కాలం రాజకీయం చేయలేరు. జగన్ వయసులో ఉన్నారు. అలాగని నారా లోకేష్ను నమ్ముకుని రాజకీయాలు చేస్తే పుట్టి మునుగుతుందని అనేక మంది నేతలు భావిస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న 50 మంది నేతలు మాత్రమే ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు. మిగిలిన చోట్ల అసలు నాయకులు బయటకు రావడం లేదు. దీంతో చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం ఉన్నా పార్టీ భవిష్యత్తును బేరేజ్ వేసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పుడు నేతల్లో భరోసా కల్పించాల్సిన బాధ్యత చంద్రబాబుది కాదు, చినబాబుదే.